రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఒకరి తర్వాత ఒకరిని తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాష్, వెంకటరామిరెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో వీరి ఎమ్మెల్సీల పదవీ కాలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే నేడు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆరుగురు సభ్యులు కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణ శాసనమండలి ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఒకరి తర్వాత ఒకరిని తన ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, బండా ప్రకాష్, వెంకటరామిరెడ్డి, తక్కలపల్లి రవీందర్రావు, పాడి కౌశిక్ రెడ్డి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన విషయం విదితమే. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. దీంతో వీరి ఎమ్మెల్సీల పదవీ కాలం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే నేడు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా ఫోన్ లైన్ అందిస్తారు. రానా, ప్రియాంక, ఎట్టకేళ్లకు ఏదైతే ఆరుగురు ఎమ్మెల్సీలకి ఏకగ్రీవంగా కూడా వీరు ఎన్నికయ్యారు, వీరి సమాన స్వీకారంతో ఇవాళ ఉదయం స్టార్ట్ కానుంది. మరి కాసేపట్లో వీరందరూ కూడా అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ దగ్గర కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యంగా అనేక రకాలుగా ఇట్లా పొలిటికల్ గా చూసుకున్న అనేక విధాలుగా చూసుకున్నా కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి వ్యక్తులు టీఆర్ఎస్ పార్టీకి పనికి వస్తారు, వచ్చే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుంటారు, ఎన్ని చేశారు. అందుకని కానీ సీనియర్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డిని ఎక్కడ కూడా ఆయన పదవిని పెంచుకుంటూ చూడాలి. ఎందుకంటే నల్గొండ జిల్లాలో ఆయన పేరు మోసినటువంటి వ్యక్తి, పైగా నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డికి. అలాగే కడియం శ్రీహరి, కడియం శ్రీహరి గతం నుంచి గత 6 నెలల నుంచి కూడా ఆయన పార్టీకి ప్రభుత్వానికి అంకి ముట్టినట్టు ఉన్నాడు. కానీ అనుగుణంగా హైదరాబాద్ ఎలక్షన్ కు ముందు కడియం శ్రీహరిని ముఖ్యమంత్రి పిలుచుకోవడము, ఆయనతో మాట్లాడటం, ఆయన అపచ్చుగా ఉన్నాడని తెలుసుకుని ఆయన పూర్తికి యోగక్షేమాలు తెలుసుకుని మాట్లాడుకుని మరొకసారి మీరు ఎమ్మెల్సీగా వచ్చి సేఫ్టీస్ లో కూడా మీరు పనిచేయాల్సి వస్తుందని కూడా సూత్రప్రాయంగా కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. తన తదనుగుణంగా ఇప్పుడు కడియం శ్రీహరికి కూడా ఎమ్మెల్సీ కూడా రావడం జరిగింది. దాంతోపాటు అనుగుణంగా పార్టీకి బలోపేతంగా కృషి బండా ప్రకాష్ గాని వెంకటరామిరెడ్డి ఏదైతే మెదక్ కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకటరామిరెడ్డి అనుగుణంగా వచ్చి ఆయన కూడా ఎమ్మెల్సీగా కూడా ఎన్నికవడం జరిగింది. తర్వాత తక్కెళ్లపల్లి రవీంద్రరావు గాని పాడి కౌశిక్ రెడ్డి, మాత్రం గతంలో గవర్నర్ కోటలో ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పటికీ అప్పుడు కొన్ని టెక్నికల్ రీజన్స్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ఆయన పార్టీ బలంగా విస్తరించడం జరిగింది. తర్వాత ఆయన హైదరాబాద్ ఎలక్షన్ లో తనమొలుతున్నాడు, పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. కానీ అనుగుణంగా కూడా టీఆర్ఎస్ పార్టీ ఓడిస్తుంది. కానీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో దృష్టి పెట్టుకొని పాడి కౌశిక్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానము, ఏదో ఒక పదవి ఇస్తే మాత్రం కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా పనికొచ్చే వ్యక్తి అనేది కూడా పార్టీ అధిష్టానం కూడా భావించింది. ఈ నేపథ్యంలో కూడా పాడి కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో కూడా ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి ఆయన్ని శత్రుసభకు కూడా పంపించిన పరిస్థితి కనబడుతుంది. సో ఏదేమో కానీ ఇంకా కొంతమంది కూడా ఇప్పటికే కూడా ఎమ్మెల్సీలు కూడా ఎన్నికారు కాబట్టి వారి ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఎల్లుండి వారి ప్రమాణ స్వీకారం కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎదురుమడకని అన్ని రకాలుగా ఇటు రాజకీయాల్లో కానీ అలాగే పార్టీకి విధేయత కానీ అలాగే మాట్లాడే వ్యక్తులు కానీ ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలు చిప్పుకొట్టే సమర్థత ఉన్నటువంటి నాయకులు మాత్రమే ఈసారి ఎమ్మెల్సీలుగా ఎన్నుకున్నారని చెప్పుకోవచ్చు ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ రాణా.